హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ టీవీ సో ఈ రోజు కాఫీ టైం విత్ వాణిలో కొంచెం కొత్తగా డిఫరెంట్ గా డైరెక్టర్ తో చేయబోతున్నాం గుడుంబ శంకర్ ఈ మూవీ చూడగానే ఒక డైరెక్టర్ మరి ఆ మూవీకి ఈ పేరుకి ఇంటర్ లింక్ ఉందేమో తెలియదు కానీ ఆ క్వశ్చన్ కూడా ఆయన అడిగేద్దాం వీర వీరశంకర్ గారితో ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం సో నమస్తే సార్ నమస్తే కాఫీ టైం విత్ వాణిలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ సార్ జనరల్ గా మూవీస్ కి టైటిల్స్ అంటే కొంచెం క్యాప్షన్ గానీ టైటిల్స్ కానీ కొంచెం కొంచెం డిఫరెంట్ గా మూవీస్ కి ఓరియంటెడ్ గా పెడతారు కొంతమంది లేదంటే టైటిల్ కి మూవీకి డిఫరెంట్ గా ఉంటాయి రెండిటికి అవి ఎలా సార్ ఎవరు డిస్కస్ చేసి పెడతారు ఏంటి అది అలా జరుగుతుంటది టైటిల్ అనేది ఆడియన్స్ ని తీసుకురావడానికి అది కొంచెం అర్థవంతంగా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే ఇంకా కొంచెం మంచిది ఈ మధ్య ఏదో ట్రెండ్గా పెడుతున్నాం టైటిల్ దానికి సంబంధం లేదు అలా జరుగుతాయి అలా అలా వచ్చిన మంచి సినిమాలు ఉన్నాయి అలా టైటిల్ అర్థవంతంగా పెట్టినా ఆ టైటిల్ అట్రాక్ట్ చేయకుండా ఆడియన్స్ రాని సినిమాలు ఉన్నాయి మన కథకి ఇదే కదా కావాలి ఇది కరెక్ట్ కదా అని పెట్టిన టైటిల్ వల్ల జనాలు రాని సినిమాలు కూడా ఉంటాయి సో అలా ఏమైందంటే థీరీస్ డిఫరెంట్ థీరీస్ టైటిల్ ఏం చేయాలి ఆ సినిమాకి రప్పించాలి చేయాలి అనేది ఒక బలంగా అలా టైటిల్ పెడతారు దాని మీద పెద్ద డిస్కషన్ లేదు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇది కూడా వస్తుంది మన బండ్ల గణేష్ గారు ఇప్పుడు దీంట్లో ఉన్న ఈశ్వర పవనేశ్వర నెక్స్ట్ దేవర నెక్స్ట్ మూవీ టైటిల్ అదేనేమో అని చెప్పి చాలా మంది ఆడియన్స్ ఫిక్స్ అయిపోతూ అంటే దేవర అది టైటిల్ పెడతారేమో నెక్స్ట్ మూవీ ఆయన అలాంటి కళ్యాణ గారు దేవరా దేవుడితో పోలిస్తే అని ఒక్కడు ఫస్ట్ తన అభిమానం ఒకవ్ర స్థాయిలో ఉంటది కదా భాష అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కొందరు ఒక రకంగా ఉంటారు మేమంతా చిరంజీవి గారు ఫ్యాన్స్ మేము మేము బయట ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దానికి ఇబ్బరి కౌంటర్ ఇస్తాం అక్కడ ఆగదు ఆయన ఎదురుని కనపడితే ఎక్కడ లేని సిగ్గు వస్తుంది మాట్లాడలేము ఆయన ఆయనలో కళ్ళు పెట్టి కళ్ళు పెట్టి కూడా చూడలేము ఆయన ఎలా చూస్తూ ఉంటాడు ఒకసారి నేను ఎప్పుడన్నా కనిపించినప్పుడు నమస్తే పెట్టేసి పలకరిస్తే గబక్కన ఆ పక్కన ఎక్కడ నిలబడతాం అంటే చిన్నప్పటి నుంచి అది నమ్మశక్యం కాదనమాట చిరంజీవి గారు పక్కన ఇక్కడ వచ్చి నేను అన్నంత ఫీల్ ఉంటది ఎప్పుడు అది పోదు చిన్నప్పుడు వచ్చింది ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్ అయినా ఆయన తోటి స్టేజ్ షేర్ చేసుకున్న టైం లో కూడా ఆయన దూరంగా ఉంటాను ఎందుకు దగ్గరగా ఉండాలి దూరంగా అలా చూడాలని ఉంటది ఆయన కొంతమంది దగ్గర ఆక్సిజన్ ఇదే అన్నారు ఆక్సిజన్ సిలిండర్స్ అవును ఆయన పెట్టినప్పుడు చాలా మంది ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఫేస్బుక్ లో వాటిల్లో చాలా ఆర్టికల్స్ రాశారు అప్పుడు మా మా ఫ్యాన్ నేను ఫ్యాన్ అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఏ అందరూ రాస్తున్నారు నువ్వు రాయవే నువ్వు బాగా రాస్తావు కదా రాసేవాళ్ళు అందరూ కూడా ఆయన గొప్పతనం తెలియని వాళ్ళు ఇప్పుడు గొప్పతనం తెలుసుకుని రాస్తున్నారు ఆయన చిన్నప్పటి నుంచి మనకి ఇన్స్పిరేషన్ కదా కొత్తగా ఏం రాయాలి ఆయన ఆయన ప్రతి లోనే ఇన్స్పిరేషన్ మనకి ఆయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి బ్లడ్ బ్యాంకు పెట్టిన ఉద్దేశం దగ్గర నుంచి ఆయన కష్టపడిన తీరు కష్టపడి ఎఫర్ట్ చేస్తే ఇంత సుప్రీం స్థాయికి వెళ్ళొచ్చు అనేది నిరూపించిన వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి కపిల్ క్రికెటర్గా సినిమాలో చిరంజీవి గారిని చూస్తే ఒక శక్తి లాగా ఉంటుంది మనం ఎనర్జీ పాస్ అవుద్దాండి అటు కపిల్ దేవుని ఇటు చిరంజీవి గారిని సో అదే అని అనమాట మనం రాయక్కలేదు మన అభిమానం ఎప్పుడు ఉంటుంది కొత్తగా అభిమానం వచ్చిన వాళ్ళు ఆయన గొప్పతనం ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు రాస్తున్నారు మనం కొత్తగా ఏం రాయకలే దాని గురించి కొందరి కొద్దిని చూస్తే అట్లా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తే అర్థం కాదు అట్లా స్ప్రెడ్ అవుతాయి కదా ఆయన ఉంటే నేను దగ్గరికి నిలబడలేను నేను అంత సిగ్గు వస్తుంది ఆయన చూస్తే కానీ ఆయన అట్లా చూస్తే చాలు అన్నట్టుగా ఫీల్ అయితే అది ఉంటారు కదా చిన్నప్పుడు మేము కర్ణాటక పెరిగా రాజ్ కుమార్ గారు అప్పట్లో లెజెండరీ ఆయన నేను వాళ్ళ అబ్బాయితో సినిమా చేసిన ఓన్ ఫిల్ము నమ్మ ప్రతి ఆదివారం నన్ను డిన్నర్ పిలిచేవారు ఆయన అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చునివ్వండి దాన్ని ఇక్కడ కూర్చోండి రండి నేను అలాగే అబ్బాజీ అని అలా దగ్గరికి వెళ్ళి ఆయనకి అడిగి 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 అక్కడ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆయన అట్టుపుండి వచ్చి పెట్టడం మనకి అసలు మన నిజమా కళ అన్నట్టుగా గెలుపు ఎందుకంటే ఆయన కర్ణాటకలో ఆయన్ని దేవుడిగా చూస్తారు ఆయన అలాంటి వ్యక్తి ప్రతి ఆదివారం నన్ను డిన్నర్ పిలవటం ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఆ డిన్నర్ కి శివరాజ్ కుమార్ వేరే చోట వేరే ఇంట్లో ఉంటా ఆయన రావాల్సిందే ఫ్యామిలీతో ఇంట్లో రాఘవేంద్ర రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ ఆ ఫ్యామిలీస్ అంతే ఆ రోజు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ శ్రీరామ్ కుమార్ అని అతను కూడా యాక్ట్ చేశాడు కూతురు అల్లుడు ఇప్పుడు రావాలి నేను అక్కడ ఉంటున్నాను కాబట్టి ఈవినింగ్ డిన్నర్ పిలిచోడు ఆదివారం పూట సండే ఆయన తోటి పాటలు పాడించేవాడిని ఆయన మంచి సింగర్ కదా ఆయన పాటలు ఆయన పాడుకున్నవాడు సో అలాగే ఏంటంటే ఆయన చూస్తే కూడా అలాగే ఉండేది నేను వచ్చేసాక ఏంటి నేను రాజ్ కుమార్ గారి పక్కన కూర్చుని ఆయన అట్టుకుంటూ ఒలిసిపెట్టి తింటున్నాను నేను ఆయన వడ్డిస్తుంటే తింటున్నాను అసలు నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే ఆ సినిమా ఫీల్డ్ కి రావటం సినిమా ఫీల్డ్ లో ఉండటం సినీ ఫీల్డ్ లో ఏదో ఒక డైరెక్టర్ గాను యాక్టర్ గాను ఉండటం అనేది నిజంగా ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో వరల్లో మరి వరం కాదు నిజంగా అందరికి గురుతుంది ఇది స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరికి భూత స్వర్గం కాదు ఇది స్ట్రగుల్స్ ఉంటాయి ఆ ప్యాషన్ తీర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికితే మనం నూనె అందరికి మనం సినిమా ఓడానికి చూడండి జనరల్ డైరెక్టర్ కానీ వాళ్ళ అలాగా అలాగేస్తాయి మరి ఏది చూస్తే జనరల్కి అలాగే ఫేస్ లు వసిస్తాయంటే ఆ సినిమా రంగం మీద నడుకున్న ఆ సరదా ఆ ఇష్టం మరి అలాంటి రంగులం ఉంటాం అనేది అదృష్టం అందులో అలాంటి లిజెండరీస్ పక్కన కూడా వర్క్ ఆ పోకూడదు సరదా పోకూడదు సినిమా మీద ఏదో మెకానిక్ వర్క్ చేస్తావాలే అన్న ఉంటే అది అయిపోయింది ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం బెటర్ ప్రతి రోజు ఈ రోజు వచ్చే నేను కొత్తగా ప్యాషనెట్ గా ఉండాలి మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అనుకోకపోతే సినీ ఫీల్డ్ లో ఉండాల్సిన అవసరం లేదు ఆ రోజు నుంచి వెళ్ళిపోవచ్చు చాలా కష్టం సో జనరల్ గా సార్ ప్రజలు కూడా చాలా అంటే వాళ్ళు కూడా గా మారిపోయారు ఒక సినిమా ఫ్లాప్ అయినా అంటే ఒక హీరో ఫ్లాప్ అయినా సరే నెక్స్ట్ డే ఆ మూవీ చూడడానికి కానీ వీళ్ళు డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు తెలుసుకొని అది బాగుంది ముందు సినిమా హిట్ అయిందని నెక్స్ట్ మూవీ చూడడానికి ఇష్టపడుతున్నారు సో అది వాళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటివ్ గా మారిపోయారు సార్ ప్రతి ఒక్కరు అలా ఉంటారా అందులో కూడా చాలా మంది సినీ గోయర్స్ కి ఇచ్చిన డైక్టర్ అతని డైరెక్టర్ ఎఫర్ట్ ఉంది ఎవరు క్రియేటివ్ చాలా నామూల్ తీసాడని సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సినిమా చేస్తే దీనికన్నా ఎక్కువ మంది జనం ఉంటారు ఒక హిట్ సినిమా తీసుకు మామూలుగా ఉంది ఏదో హిట్ అయింది అంతే ఫార్మల్ లో తీసాడు నథింగ్ న్యూ బట్ ఈ యావరేజ్ సినిమా కన్నా ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అయినా కూడా ఆ డేటర్ నెక్స్ట్ సినిమా తీసే జనాల కంటే కూడా ఈ యావరేజ్ ఇచ్చిన డైరెక్టర్ సినిమాలకి ఎక్కువ మంది జనం ఉంటాం నేను ఎక్స్పీరియన్స్ చేశాను అలా చాలా సినిమాలు ఉన్నాయి ఆ పేర్లు చెప్పకూడదు అంతే మనం అంటే పోలిక్ డైరెక్టర్లు కాబట్టి సో డైరెక్టోరియల్గా అతను మంచి ఇంటలెక్చువల్ లేకపోతే ఆ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఉంది అతని దగ్గర మంచి క్రియేటివ్ యావరేజ్ అయింది కానీ అతని ఇంపాక్ట్ డైరెక్టర్ గా ఇంపాక్ట్ ఉంది అంటే డెఫినెట్ గా నెక్స్ట్ సినిమాకి ఎక్కువ మంది ఆడియన్స్ ఓపెనింగ్స్ వస్తాయి సో అలాంటి డైరెక్టర్లకు అవకాశాలు కూడా బాగా వస్తాయి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ప్రొఫెషనలిజం ఉంది నావల్ థాట్ తోటి చేశాడు యావరేజ్ అయ్యింది పర్లేదు లాఫ్ కాదు కదా యావరేజ్ అయ్యింది యావరేజ్ వరకు వచ్చి కొత్త థాట్ని తీసుకొచ్చి యావరేజ్ చేశాడంటే డెఫినెట్ గా ఇంకా మంచి సినిమాలు చేస్తాడనే ఒక హోప్ ఇండస్ట్రీలో డెఫినెట్ గా ఉంటది అలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వచ్చాయి బ్లాక్ బస్ట్ తీసేసిన సినిమాలు తీసిన డైరెక్టర్లు వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ నాలుగో సినిమా ఫ్లాఫ్ అయితే ఐదో సినిమాకి వెళ్ళటానికి భయపడే ప్రొడ్యూస్ కూడా చూశాను నేను మాదే మనం క్యాల్కులేషన్ మీరు చెప్పిన క్యాల్కులేషన్ రెండు మూడు సినిమాలు వరుసగా హిట్లు ఇచ్చి ఒక సినిమా ఫ్లాఫ్ ఇస్తే ఐదో సినిమా కోసం ప్రొడ్యూసర్ లేని డైరెక్టర్ ఇదేంటి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఎవరు రావట్లేదు అన్న డైరెక్టర్లు కూడా తెలుసు నాకు చెప్తున్నా మరి వరుసగా మూడు సినిమాలు హిట్ అయిందంటే ఆ హిట్ అనేది ఏదో స్టార్ ఇమేజ్ మీద వాళ్ళు తీసుకునే కమర్షియల్ ఫార్మ్ మాస ఆడియన్స్ ని టెంపరీగా ఎంటర్టైన్ చేసే దీని మీద హిట్ అయిన సినిమాలు తప్ప డైరెక్టోరియల్ ఎఫర్ట్ తోటి మా కోటంక్ష గారు మా గురువు గారు సినిమాలు ఉండి ఆయన ఇరవై రెండు మంది ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఉండే ఆయన ఫ్లాపులు వరుసగా మూడు సినిమాలు ఫ్లాఫ్ ఇచ్చినా కూడా పది మంది వరుసగా వర్ష పెట్టి ఐదు సినిమాలు తీయాలనుకున్నాడు ఎందుకంటే ఆయన క్రియేటివిటీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా ఆయన హిట్ చేసి స్టార్ వాల్యూ లేని సినిమా కూడా హిట్ చేయగలగటం అవన్నీ ఉంటాయి కదా అదే అంటున్నాను నేను స్టార్ నమ్మి సినిమాలు తీసి హిట్ ఇచ్చి ఒక ఫ్లాఫ్ రెండు ఫ్లాఫ్లు ఇస్తే వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ స్టార్ హీరో రికమెండ్ చేయడు కదా ఎలాంటి వాళ్ళని సరే ఓ సినిమా హిట్ ఇచ్చాడు డైరెక్టర్ హిట్ ఇచ్చాడు కాదు ఇంకో సినిమా ఇచ్చాడు అది ఫ్లాఫ్ అయింది మళ్ళీ ఆ డైరెక్టర్ తో సినిమా లేదు ఆ స్టార్ హీరోతో ఆ స్టార్ హీరో ఎవలా మరి సూపర్ హిట్ ఇచ్చాడు ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చాడు ఇంకో సినిమా ఇవ్వలేదు మరి అతనికి మరి ఆమె అలా టైం కాదు ఏదో ఉంటది క్యాలిక్యులేషన్ అంటే సక్సెస్ తోటి సర్వైవ్ అయ్యే డైరెక్టర్లు వాళ్ళ టాలెంట్ తోటి సర్వ్ అయ్యే డైరెక్టర్లు వేరువేరుగా ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయిన సక్సెస్ అవుతూనే ఉండాలి అయితేనే ఫిల్మ్స్ ఉంటాయి వాళ్ళకి అవును వీళ్ళు యావరేజ్ ఇచ్చిన ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చిన సినిమాలు ఉంటాయి వీళ్ళకి నెక్స్ట్ మూవీకి ఇంకా డెవలప్ అవుతుంది క్యాలిక్యులేషన్ ఈ విధంగా లెక్కేస్తాం ఆడియన్స్ క్యాలిక్యులేషన్ అసలు మనం పోసలేం కదా అవును అంటే టైం బట్టి వాళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా టైం మారుతున్న కొద్ది వాళ్ళు కూడా మాట్లాడతారు అప్పట్లో ఏంటంటే ఒక స్టోరీలోనే ప్రతి ఒక్కడి అత్తాకోడల మీదో లేదా తండ్రి కొడుకుల మీద అప్పటి కానీ పాతకాలన్ అవుతాయి టీవీ సీరియల్ కనెక్ట్ కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ వర్షన్ ఇంకా ఏదో తెలియని కొత్తదనం ఇంకా ఇది ఈ మూవీ వాళ్ళే చెప్పేస్తున్నారు ఈ మూవీ ఈ సీన్ కాకుండా వేరే సీన్ పెడితే బాగుంటదేమో ఇట్లా ఈ డైలాగ్స్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్డేట్ అయిపోతూ వాళ్ళ డైరెక్షన్ కూడా చేసేసింది సినిమా చూస్తున్నాయి ఈ రోజుని ఓటి ప్లాట్ఫార్మ్ వచ్చినాయి సాటిలైట్ చానల్స్ వచ్చినాయి ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా తెలుగు సినిమా చూసే అదర్ లాంగ్వేజ్ సినిమాలు మహా చూస్తే వచ్చి హిందీ వచ్చి ఎప్పుడన్నా కమర్షియల్ సక్సెస్ అయిన ఇంగ్లీష్ సినిమాలు వచ్చి మెక్నాస్ గోల్డ్ ఫిల్మ్స్ వచ్చి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో అంతే తప్ప వేరే సినిమాలు ఏం తెలుసు వాళ్ళకి ఇప్పుడు తమిళ్ నుంచి డబ్బింగ్ అవటము తమిళ్ లో కూడా ఏదన్నా మంచి హిట్ అయ్యి స్టార్ హీరో సినిమా ఏదైనా ఉంటే డబ్బింగ్ అయ్యేది ఈ తప్ప ప్రపంచం తెలియదు ఆడియన్స్ కి ఇప్పుడు మొత్తం ప్రపంచంలో సినిమాలు అన్ని చూస్తున్నారు అయిపోయింది